ఏపీ క్రీడా సాధికార సంస్థ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు శాప్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. తాజాగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కేవీ రావు మధ్య వివాదం చెలరేగింది. ఇటీవల వరుస వివాదాలతో సతమతమవుతున్న శాప్ ను దారిలో పెట్టే ప్రయత్నం చేసే ఉద్దేశంతో విజయవాడలో అన్ని స్పోర్ట్స్ అసోసియేషన్స్ తో సమావేశం ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సమావేశంలోనూ ఒకరిపై ఒకరు విమర్శల దాడికి పాల్పడ్డారు. మంత్రి రోజా వారించడంతో వివాదం సద్దుమణిగింది. జీవోలో 39 గేమ్లోనే 24 గేమ్లకు సంబంధించిన క్రీడాకారులు ఇంటర్నేషనల్ నేషనల్ మెడల్ తెచ్చిన ఉద్యోగాలు రాట్లా, ఇన్సెంటివ్లు రాట్లా. దాని మీద విమర్శన సూచనాత్మకంగా స్పోర్ట్స్ అథారిటీని మీద విమర్శిస్తే ఉక్రోషంతో తట్టుకోలేక ముఖ్యమంత్రి గారు నేను రోజా గారిని పొగిడానని చెప్పి ఆయన పొగడలేదని ఉక్రోషంతో ఆవేశంలో వివేకం కోల్పోయి అలా మనుషుల్ని సైకిల్ చేస్తూ నా మీదకి అటాక్ చేయమని డైరెక్షన్ ఇవ్వడం, ఆయన డయాస్ మీద ఉండి వాటర్ బాటిల్స్ రిలీజ్ చేయడం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చేయడం చాలా దురదృష్టకర పరిణామం. ఇన్ని సంవత్సరాల క్రీడారంగ చరిత్రలో నాకు తెలిసి దాదాపు 47 సంవత్సరాల అనుభవం ఉంది క్రీడారంగంలో. ఇలాంటి మరి వ్యక్తులు నేను ఇంతవరకు ఎప్పుడు చూడాలా, ఇక ముందు కూడా చూడబోనేమో. దయచేసి నా అప్పీల్ ముఖ్యమంత్రి గారికి, ఇలాంటి వ్యక్తులకి మళ్ళీ ఎటువంటి పదవులు ఇవ్వమాకండి. ఏపీ క్రీడా సాధికార సంస్థ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు శాప్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. కదాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గాంధీ, ఇక్కడ చూసుకుంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అలాగే కేవీ రావు మధ్య వివాదం చెలరేగినట్లు తెలుస్తుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? దీప్త, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా సక్రమంగా క్రీడాకారుల్లో సరిగ్గా వాళ్ళ సౌకర్యాలు నిర్వహించడం అండ్ అయితే క్రీడలు నిర్వహించడం కూడా జరగలేదని చెప్పి ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కేపీ రావు అక్కడ మంత్రి రోజా ముందు వాపోవడం జరిగింది. దీంతో అక్కడే ఉన్నటువంటి ఆగ్రహించినట్టు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధారెడ్డి అనుచరులు కేపీ రావు మీదకి దూసుకొచ్చారు. ఈ సందర్భంగా అటు కేపీ రావు కూడా వాళ్ళకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో క్రీడల కోసం బడ్జెట్ కేటాయించిన సీఎం ఇక్కడ శాప్ లో మాత్రం శాప్ అనేది ఒక శాపంగా మారింది. శాప్ లో అయితే కనుక క్రీడాభివృద్ధికి అయితే వాళ్ళు తీసుకున్న చర్యలు సోదం అని చెప్పి కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు సిద్ధార్థారెడ్డి అనుచరులు అయితే మాత్రం కేపీ రావు మీదకి దాడికి వచ్చారు. అయితే అక్కడున్నటువంటి పోలీసులు అట్లాగే మంత్రి రోజా సర్ది చెప్పడంతో అంతా కూడా ప్రకటించారు. అయితే ఈ వివాదంలో దాదాపుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సీనియర్ క్రీడాకారుడు ఉన్నటువంటి కేపీ రావు అయితే మాత్రం ప్రభుత్వం సక్రమంగా ఈ నిధులు విడుదల చేస్తున్నా కూడా క్రీడల అభివృద్ధికి వాటిని కూడా మానిటరింగ్ చేస్తున్న శాప్ మాత్రం ఏమి పట్టించుకోకుండా నిధులన్నీ కూడా మురుగుపెడుతున్నారు. అసలు అటు క్రీడాకారుల్ని నైపుణ్యం పెంచడానికి కానీ లేకపోతే క్రీడలు అభివృద్ధి చేయడానికి స్టేడియంలో బాగు చేయడం కానీ అటువంటి అన్ని కూడా చేయకుండా అయితే మాత్రం చూస్తున్నారని చెప్పి ఆరోపించడం జరిగింది. దీంతో కొంత గందరగోళ పరిస్థితి మాత్రం ఆ కార్యక్రమం జరిగింది. ఒక క్రీడలకు సంబంధించిన కార్యక్రమం పాల్గొనేందుకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం రోజున సమక్షంలో ఇదంతా కూడా జరుగుతూ మిగతా క్రీడాకారులు అట్లాగే వచ్చిన వాళ్ళందరూ కూడా కొంత నిర్బంధ పరిస్థితి కనిపిస్తున్నారు. Right, thank you, Gandhi.